జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ తరుణ్ చుక్ గారు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నిన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినాడు. ఇవాళ అన్ని అన్ని పత్రికల్లో రావడం జరిగింది. 15 రోజుల్లో మీరు కనుక రద్దు చేస్తే మేము సిద్ధమని చెప్పి ఒక విషయం మనం ఇక్కడ చాలా క్లియర్ గా గమనించాలి సాయి గారు. ఏమంటే కేసీఆర్ గారు ఏదైతే పీకే తోటి సర్వే కనుక చేపిస్తున్నప్పుడు అతనికి చాలా క్లియర్ గా ఇంకొక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమంటే ఇప్పుడున్న శాసనసభలు ఎవరైతే ఉన్నారో వారు కనుక వారిని కనుక కంటిన్యూ చేస్తే మేము ఎన్నికల్లో తప్పకుండా ఓడిపోతామని చెప్పి ఆయన క్లియర్ గా ఒక ఏంటంటే రిపోర్ట్ ఇచ్చినాడు. కొత్త సభ్యులు అంటే కొత్త వారిని పెట్టుకోవాలంటే మరి పాత వారు ఎక్కడికి వెళ్తారు అనేది ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏదైతే ఉందో అది కేసీఆర్ గారికి చాలా క్లియర్ గా అర్థమవుతున్నారు. గత 8 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడిన తర్వాత ఎక్కడ ఎన్నికలు వచ్చినా కూడా మరి కేసీఆర్ గారు ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు చెందిన ఏదైతే మొత్తం పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎన్నికల ప్రచారంలో మేము ఎన్నో హామీలు అన్ని కూడా మొత్తం నెరవేరుస్తామని చెప్పి పదే పదే చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర 1వ దశ 2వ దశ తర్వాత కూడా ప్రతిసారి కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని చెప్పి నరేంద్ర మోదీ గారు తీసుకొస్తున్న అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలను మన ఏదైతే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం డైవర్ట్ చేసినారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఏదైతే తప్పుడు హామీలు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందో కేసీఆర్ ఏదైతే మొత్తం పదే పదే చెప్తున్నారో వాటిని మేము వాటిని ఏంటంటే క్లియర్ గా ఎండగట్టే సందర్భంలో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చి ఇంటాలరెన్స్ గా అయిపోయినారన్నమాట. ఇప్పుడు కార్యవర్గ సభ్యం ఏంటంటే మొత్తం కార్యవర్గ సమావేశం జాతీయ కార్యవర్గ సమావేశం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో పెట్టుకుంటే మోదీ గారు వచ్చి ఇక్కడ పెద్ద బహిరంగ సభను పెడితే కేసీఆర్ గురించి మోదీ గారు ఒక్క మాట కూడా పల్లెత్తు మాట కూడా అనకుండా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే వేరే రాష్ట్రంలో ఎలా అభివృద్ధి చెందుతుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి ఎలా చెందుతుంది అని చెప్పి చాలా క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తే మొన్న 2.5 గంటల పాటు సుదీర్ఘంగా ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు 15 నిమిషాలు ఉంటుంది. మన డిబేట్ కూడా ఏంటంటే గంటసేపు ఉంటుంది. ఎందుకు మీరు ఏంటంటే గంటసేపు పెట్టినారంటే ప్రజలకు ఏదైతే పాయింట్ చెప్పాలో వివిధ పార్టీలకు సంబంధించిన అధికార ప్రతినిధులు కానీ నాయకులు కానీ తీసుకొస్తే ప్రజలకు వారి వాదన వినిపిస్తుందని చెప్పి 2.5 గంటలు సుదీర్ఘమైన ఏదైతే కంప్లీట్ గా మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఇంతకుముందు కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఏం చెప్తారో ఏదో అద్భుతం చూస్తున్నారంటే ఇవాళ టీవీ ఛానల్స్ కూడా చేంజ్ చేసే పరిస్థితి వచ్చింది. టీఆర్పీ రేటింగ్ కూడా పడిపోయింది అన్నట్టు. ఇటువంటి సందర్భంలో ఒకటి ఎమర్జెన్సీ ఉందంట అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే ఎమర్జెన్సీ ఉందంట అంటే పొలిటికల్ ఎమర్జెన్సీ అని చెప్పి ఏదో ఒక పనికి స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భంలో మనం చూస్తున్నాం. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వారి మీద తెలంగాణ రాష్ట్రంలో మనకు ఏంటంటే ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా కూడా కేసీఆర్ మీద నమ్మకం పోయిందని చెప్పి చాలా క్లియర్ గా అర్థమైపోయింది. అలాగే జాతీయ నాయకత్వం కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్న అనేకమైన పార్టీలు కూడా కేసీఆర్ ను నమ్మే పరిస్థితి కూడా లేరు ఇవాళ. సో ఇటువంటి సమయంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఏదైతే ఇంతకుముందు ఏదో చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత ఏంటంటే ఎన్నికలు పోతారు అంతేగాని ముందు మీరు సవాల్ భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ సవాల్ స్వీకరించింది. బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్ కేసీఆర్ గారు మీరు ఏంటంటే ఇవాళనే తక్షణం అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీ ఏంటంటే కన్వే చేపించి ఇవాళ అందరం రెడీ ఉందాం అన్ని ఇప్పుడు ఎన్నికల ఏంటంటే ఒక జస్ట్ ఒక ప్రక్రియ. మీరు పదే పదే మీకు ఎప్పుడైతే సర్వేలు అనుకూలంగా ఇంకా సమయం కనుక వస్తే మరి ఏంటంటే ప్రజలు ఏంటంటే వ్యతిరేకం ఇస్తారని చెప్పి ప్రజల సొమ్మును మీరు ఏ విధంగా మీరు ఏంటంటే వేస్ట్ చేస్తున్నారో ప్రజలు కూడా మొత్తం గమనించారు. 5 సంవత్సరాలు మీకు ఏంటంటే అధికారంలో సుభాష్ గారు ఏమండి మీ వాయిస్ బ్రేక్ మాట వినబడుతుంది మీకు వినిపిస్తుంది చెప్పండి ఇప్పుడు వినబడుతుందే వినిపిస్తుంది ఒక్క మాట చెప్పండి ఇక్కడ మిగతా విమర్శ ఓకే కేసీఆర్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మనకు చాలాసార్లు తెలుసు ఆయన ఏదైనా ఒక మాట అంటే మిగతా విమర్శలన్నీ ఓకే కొన్నిసార్లు స్ట్రాటజిక్ ఎత్తువేస్తారు ఇంతకుముందు కూడా కాంగ్రెస్ సవాల్ విసరగానే రాజీనామాలు చేసేసేవాళ్ళు అలాగా అనేక సార్లు చేయబట్టినే ఆయన తర్వాత సీఎం అయ్యారు ఆ తర్వాత క్రిందసారి ముందస్తు ఎన్నికలు కూడా సవాల్ విసిరితే చేసేసినటువంటి పరిస్థితి లాగానే చూపిస్తారు ఇప్పుడు మీరన్నట్టుగానే ఇటు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా అంటోందేంటి వాళ్ళ ఎజెండాకి భయపడ్డారని మీ ఎజెండాకి భయపడ్డారని సరే భయమా భక్త పక్కన పెట్టేస్తే
మీరు పుంజుకోకూడదు అనుకున్నప్పుడు ఇప్పటికిప్పుడైతే మీరు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే శక్తి లేదు కాబట్టి ఎప్పటికిప్పుడు ఆయన ఎన్నికలకి వెళ్ళిపోతారు అనేటువంటి భయం వేయట్లేదా మీకు? పైకి గంభీర మాటలు మాట్లాడుతూ లోపల భయం లేదంటారా? సాయి గారు, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, చాలా క్లియర్గా చెప్తున్నాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత 2018లో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్ లో మేము పోలింగ్ బూత్ ను బలోపేతం చేయడానికి అదొక సపరేట్ ప్రక్రియ అన్నట్టు. సో ఎన్నికలు ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు అనేది మేము కంప్లీట్ గా క్లియర్, ఏంటంటే చాలా క్లియర్ గా మేము ఏంటంటే ఎన్నికల వ్యూహం గురించి, ఏంటంటే ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని చెప్పి గత 4 సంవత్సరాల నుంచి ఏంటంటే మేము చాలా రెడీ ఉన్నాం. ఇప్పుడు కేసీఆర్ గారు రద్దు చేయాల్సిన అవసరం, ఎందుకంటే ఆయనే సవాల్ ఇస్తున్నారు కాబట్టి. మేమైతే మొత్తం రెడీ ఉన్నామని చెప్పి వారు కనుక ఎన్నికలు వాళ్ళు కనుక చేయకుంటే టీఆర్ఎస్ పార్టీ భయపడుతుందని చెప్పి ప్రజలు ఇవాళ నిజంగా ఆ స్థాయిలో ఉన్నారా? ఏమండి, మేము రెడీ ఉన్నాం. నిజంగా మీకు అభ్యర్థులు ఉన్నారా? మీ వాయిస్ అదో బ్రేక్ అయింది. అభ్యర్థులు ఉన్నారా? మేము 100% రెడీ ఉన్నాం. మీకు అభ్యర్థులు ఉన్నారా అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి? అభ్యర్థులు రెడీ ఉన్నారండి, అభ్యర్థులు రెడీ ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు పోటీ వచ్చిందండి. ఆల్రెడీ మాకు అప్లికేషన్స్ కూడా రావడం కూడా జరుగుతుంది. చాలా క్లియర్ గా ఇప్పుడు ఇప్పుడు ఇది కుటుంబ పార్టీ కాదండి. ఇది ఇప్పుడు కేసీఆర్ గారు లాంటి ఏంటంటే కుటుంబ పార్టీ కాదు, ఇది టీఆర్ఎస్ పార్టీ లాగా కాదు. మాకు అభ్యర్థులు అనేది మా యొక్క మొత్తం కార్యకర్తలే అభ్యర్థులు ఇవాళ. ఇప్పుడు ఎన్నో సార్లు కూడా చూసినాం మేము, ఎందుకంటే 1984లో పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా మాకు అభ్యర్థులు ఉన్నారా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సవాళ్ళు ఇచ్చినప్పుడు మాకు ఏమైనా అంటే 2 వచ్చినాయి. కానీ 22 సంవత్సరాల తర్వాత అంటే 30 సంవత్సరాల తర్వాత మాకు ఇవాళ ప్రతి రాష్ట్రంలో ఇట్లనే సవాళ్ళు ఇస్తున్నప్పుడు కూడా అభ్యర్థులు ఉన్నారా అంటే మేము అధికారంలో వచ్చినాం, తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలో వచ్చేటందుకు చాలా క్లియర్ గా సౌత్ ఇండియా అని చెప్పి జాతీయ నాయకత్వం ముందంటే గుర్తించి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి మేము వ్యూహం అటు ఏంటంటే కేంద్ర ఏంటంటే పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ క్లియర్ గా మేము మ్యాండేట్ ఇచ్చినందుకు క్లియర్ గా ఏంటంటే రోడ్ మ్యాప్ కూడా రెడీ చేసిన సందర్భాలు కూడా మేము ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్క సర్వే కూడా ప్రతి ఒక్క మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి ఒకసారి.